కుటుంబాన్ని మోసం చేసింది ఎవడు? వెనకే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మామను వెన్నుపోటు పొడిచాడా? బామ్మడిని బయటికి నెట్టాడా? తమ్ముడిని తన్ని దగరేశాడా? తోలడి నుండి తోక కత్తిరించాడా? జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేశాడా? ఇన్ని మోసాలు కుటుంబాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు నుంచుని ఈ ఒడివేలు లాంటి ఆయన నెల్లూరు ఆయన అంటున్నాడు, కుటుంబాన్నే మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడాని ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమిటి ఇది? నాకు అర్థం కాల. మహానాడు మీరు పెట్టుకున్నారు, మీ సిద్ధాంతాలు చెప్పుకోవాలి. మీ సిద్ధాంతాలు చెప్పుకోరు. ఎక్కడికి ఏందయ్యా మీ గొడవ అంటే, అధికారం లేదు మాకు, అధికారం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఫిట్ జగన్మోహన్ రెడ్డి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఏంది బక్విట్టు? ఎందుకు ఫిట్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు? 3 సంవత్సరాల పరిపాలన చేశాడు, 2 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా చేయబోతున్నాడు. మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ మీరు దిగిపోండి, నేను ఎక్కుతాను, నేను దిగిపోండి, నేను ఎక్కుతాను, అదే మీ మహానాడు. నాకు అర్థం కల. జనాన్ని పోగు చేసుకు వచ్చాము మేము, బాగా జనం వచ్చారు, ఇది ఒక మాట అంటున్నాడు. ఇంతవరకు నా జీవితంలో ఇంత గొప్ప మహానాడు చూడలేదు అంటే పాత ఎన్ని బుస్సా? నాకు అర్థం కాలేదు. పాత ఏం జరగలేదా? ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పి వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరిచి క్యాష్ కొట్టేద్దామని ఇదో మాట అంటున్నాడు. అయ్యా చాలామంది వచ్చి ఇక్కడ చందాలు ప్రకటిస్తున్నారు కానీ బయటికి వెళ్ళి ఇవ్వటం లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే నిజమైన కార్యకర్తలు ఆన్లైన్లో చందాలు ఇవ్వండి. ఇది చూస్తే అది మహానాడులాగా లేదు, అడుక్కునే నాడులాగా ఉంది. చందాలు అడుక్కునే నాడులాగా ఉంది. డబ్బులు ఇవ్వండి. ఏ లేవా నా బాబు నీ దగ్గర డబ్బులు? ఇన్ని కోట్లుగా చేసావు, ఇన్ని లక్షల కోట్లుగా చేసావు,